హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం మార్చ్ మంత్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అయితే చూద్దాం మొట్టమొదటిగా మార్చ్ ఒకటో తారీఖున జీరో డిస్క్రిమినేషన్ డే డిస్క్రిమినేషన్ అంటే వివస్థత సో జీరో డిస్క్రిమినేషన్ డే వచ్చి మార్చ్ ఒకటో తారీఖునైతే జరుపుకుంటాం నెక్స్ట్ వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం వచ్చి మనకి మార్చ్ ఒకటో తారీఖున జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మార్చి మూడో తారీఖున వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి మూడో తారీఖున జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించిన థీమ్ వచ్చి ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ నెక్స్ట్ మార్చి మూడో తారీఖున వరల్డ్ హీరింగ్ డే ప్రపంచ వినికిడి దినోత్సవం కూడా జరుపుకుంటాం ఇయర్ యొక్క థీమ్ వచ్చి హీరింగ్ కేర్ ఫర్ ఆల్ స్క్రీన్ రీహాబిలిటేట్ కమ్యూనికేట్ ఓకే ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్ నెక్స్ట్ మార్చ్ నాలుగో తారీఖున నేషనల్ సేఫ్టీ డే అలాగే నేషనల్ సెక్యూరిటీ డే రెండు కూడా మార్చ్ నాలుగో తారీఖున జరుపుకోవడం జరుగుతుంది జాతీయ భద్రతా దినోత్సవం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డే నెక్స్ట్ సెవెంత్ మార్చ్ను చూసుకుంటే జన ఔషధి దివాస్ జన ఔషధి దివాస్ జనరిక్ మెడిసిన్స్ డే వచ్చి ఏడో తారీఖు అయితే జరుపుకోవడం జరుగుతుంది అలాగే జన ఔషధి దివాస్ వీక్ ఏదైతే ఉందో ఓకే జన ఔషధి వీక్ వచ్చి ఒకటి మార్చ్ నుండి ఏడు మార్చ్ దాకా అయితే జరుగుతుంది దివాస్ వచ్చి మనకి జన ఔషధి దివాస్ వచ్చి సెవెంత్ మార్చ్నైతే జరుగుతుంది నెక్స్ట్ మార్చ్ ఎనిమిదో తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ ఎనిమిదిను జరుపుకుంటాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి యొక్క థీమ్ వచ్చి ఉమెన్ ఇన్ లీడర్షిప్ అచీవింగ్ ఎన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ ఇన్ఏ కోవిడ్ నైన్టీన్ వరాల్డ్ మార్చి పదో తారీఖున సిఏఎస్ఎఫ్ రైజింగ్ డే అయితే జరుపుకుంటాం నెక్స్ట్ వరల్డ్ కిడ్నీ డే ప్రపంచ కిడ్నీ దినోత్సవం అనేది పర్టికులర్గా ఒక డేనైతే జరగడం ఉండదు సో ఇది ఏ డేన జరుగుతుంది అంటే మార్చి నెలలో ఎప్పుడైతే సెకండ్ థర్స్ డే వస్తుందో ఓకే రెండవ గురువారం మార్చి నెలలో ఏ తారీఖునైతే వస్తుందో ఆ తారీఖున మనకి వరల్డ్ కిడ్నీ డే ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీజ్ నెక్స్ట్ ఫైవ్ డే చూసుకుంటే ఫోర్టీన్త్ మార్చ్నైతే జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మార్చ్ పదిహేనవ తారీఖున వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి పదిహేనున జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ట్యాక్లింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ నెక్స్ట్ మార్చ్ పదహారవ తారీఖున చూసుకుంటే నేషనల్ వ్యాక్సినేషన్ డే లేదా నేషనల్ ఇమ్యూనైజేషన్ డే అని కూడా అంటారు జాతీయ టీకాల దినోత్సవం లేదా జాతీయ రోగ నిరోధక దినోత్సవం వచ్చి మార్చ్ పదహారును జరుపుకుంటాం ఇప్పుడు ఎక్కువగా మనకి న్యూస్లో ఇది వస్తుంది కాబట్టి ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది మార్చి పద్దెనిమిదో తారీఖున నేషనల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే వచ్చి మార్చి పద్దెనిమిదిన జరుపుకుంటాం నెక్స్ట్ మార్చి పద్దెనిమిదిన గ్లోబల్ రీసైక్లింగ్ డే ఓకే గ్లోబల్ రీసైక్లింగ్ డే వచ్చి మార్చి పద్దెనిమిదిన జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి రికగ్నైజెస్ ద పీపుల్ ప్లేసెస్ అండ్ యాక్టివిటీస్ విచ్ షోకేజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీసైక్లింగ్ టువార్డ్స్ అ ఎన్విరాన్మెంటల్ స్టేబుల్ ప్లానెట్ నెక్స్ట్ మార్చ్ ఇరవైనా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అంతర్జాతీయ సంతోష దినోత్సవం మార్చ్ ఇరవైనా జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి కీప్ కామ్ స్టే వైజ్ బీ కైండ్ ఇది మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ యొక్క థీమ్ అలాగే దీనికి సంబంధించి ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేశారు ఆ క్యాంపెయిన్ యొక్క థీమ్ వచ్చి హ్యాపీనెస్ ఫర్ ఆల్ ఫర్ ఎవర్ మార్చ్ ఇరవైనా వరల్డ్ స్పారో డే ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం మార్చ్ ఇరవైనా జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఐ లవ్ స్పారోస్ మార్చ్ ఇరవై ఒకటిన వరల్డ్ ఫారెస్ట్రీ డే ప్రపంచ అటవీ దినోత్సవం లేదా అటవీ శాఖ దినోత్సవం మార్చి ఇరవై ఒకటిన జరుపుకుంటాం థీమ్ వచ్చి ఫారెస్ట్ రీస్టోరేషన్ ఏ పాత్ రికవర్ అండ్ వెల్ బీయింగ్ నెక్స్ట్ ఇరవై ఒకటి మార్చిన వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే కూడా జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి వై డిసైడ్ నెక్స్ట్ వరల్డ్ పొయిట్రీ డే ప్రపంచ కవితా దినోత్సవం కూడా ఇరవై ఒకటి మార్చినైతే జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇరవై ఒకటి మార్చిను ఇంకొక డే కూడా ఉంది ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇది ఇరవై ఒకటి మార్చిను జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి యూత్ స్టాండింగ్ అప్ అగెన్స్ట్ ద రేసిజం ఏ మార్చ్ ఇరవై రెండున మనకి వరల్డ్ వాటర్ డే ప్రపంచ జల దినోత్సవం లేదా ప్రపంచ నీటి దినోత్సవం వరల్డ్ వాటర్ డే వచ్చి మార్చ్ ఇరవై రెండు జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి వాల్యూయింగ్ వాటర్ నెక్స్ట్ మ్యారిటర్స్ డే అమరవీరుల దినోత్సవం మార్చ్ ఇరవై మూడు జరుపుకుంటాం సో దీన్ని షాహిద్ దివాస్ లేదా సర్వోదయ డే అని కూడా అంటారు ఇది ఎందుకు జరుపుకుంటాం అంటే టు పే ట్రిబ్యూట్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ భగత్ సింగ్ సుఖదేవ్ తాపర్ అండ్ శివరామ్ రాజ్గురు ఈ ముగ్గురు యొక్క డెత్ డే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ డెత్ యానివర్సిడీ జ్ఞాపకార్థంగా వాళ్ళకి ట్రిబ్యూట్ పే చేయడం కోసం ఈ షాహిదీ దివాస్ లేదా సర్వోదయ డే ఈ అమరవీరుల దినోత్సవం అనేది మార్చ్ ఇరవై మూడు జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మార్చ్ ఇరవై మూడున వరల్డ్ మెట్రోలాజికల్ డే ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చ్ ఇరవై మూడు జరుపుకుంటాం దీని యొక్క థీమ్ వచ్చి ద వాషన్ అవర్ క్లైమేట్ అండ్ వెదర్ నెక్స్ట్ మార్చ్ ఇరవై నాలుగున వరల్డ్ టీబీ డే ట్యూబర్ కొలోసిస్ ప్రపంచ శయనివారణ నివారణ దినోత్సవం వచ్చి మనకి మార్చ్ ఇరవై నాలుగున జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ద క్లాక్ ఈజ్ స్టికింగ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమంబరెన్స్ ఆఫ్ విట్టిమ్స్లావరీ బానిసత్వ బాధితులు అంతర్జాతీయ జ్ఞాపకార్థంగా మనకి జరుపుకునే రోజు వచ్చి మార్చ్ ఇరవై ఐదును జరుపుకుంటాం దీని యొక్క థీమ్ ఈ సంవత్సరానికి ఎండింగ్ స్లావరీ లెగసీ ఆఫ్ రేసిజం ఏ గ్లోబల్ ఇంపోర్ ఇంపరిటివ్ ఫర్ జస్టిస్ నెక్స్ట్ మార్చ్ ఇరవై ఏడున వరల్డ్ థియేటర్ డే ప్రపంచ థియేటర్ దినోత్సవం మార్చ్ ఇరవై ఏడున జరుపుకుంటాం నెక్స్ట్ ఎర్త్ అవర్ ఈజ్ సెలబ్రేటెడ్ వరల్డ్ వైడ్ ఆన్ లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ మనకి మార్చ్ నెలలో వచ్చే చిట్టచివరి చివరి శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా మనకి ఎర్త్ అవర్ అనేది అయితే జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఎర్త్ అవర్ యొక్క థీమ్ వచ్చి క్లైమేట్ చేంజ్ టు సేవ్ ఎర్త్ ఓకే ఇది మనకి మార్చ్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అనేవి ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి మంత్ డేస్ ఇంపార్టెంట్ థీమ్స్ అప్లోడ్ చేయడం జరిగింది ఎవరినా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి ఒకసారి చెక్ చేసుకోవచ్చు అలాగే పైన ఐఎన్ఎం సింబల్ దగ్గర కూడా జనవరి ఫిబ్రవరి లింక్స్ వదిలేస్తాను ఎవరినన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే వీడియోస్ ఇస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి ఎటువంటి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్